నమస్కారం. ఈ నెల 28వ తారీఖు ఆదివారం రోజున జనగామలో కామాక్షి ఫంక్షనాల్లో జనగామ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, జనగామ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ ఏషియట్ నరసింహారెడ్డి గారి 33వ వర్ధన సభ జరుగుతుంది. ఈ సభ సందర్భంగా జనగామ బస్టాండ్ నుండి కామాక్షి ఫంక్షనాల వరకు ర్యాలీ ఉంటుంది, అనంతరం సభ ఉంటుంది. సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర నాయకులు ఎండి అబ్బాస్ గారు హాజరవుతారు. వారితో పాటు జనగామ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని చేపడం చేసిన ముందుగా సిపిఎం జిల్లా కమిటీ తెలియజేస్తూ, సోదరులారా, ఆ రోజు నైజాం రజాకాల వ్యతిరేకంగా అంచివేతకు దోపిడికి పీడన వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఆలేరు జనగామ ప్రాంతంలో ఏసరెడ్డి నరసింహారెడ్డి గారు మరి ఇక్కడ దళ నాయకుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, దోపిడికి వ్యతిరేకంగా, పీడన వ్యతిరేకంగా, దాగిరదారులు దూరాల వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో సిపిఎంలో ఉండి జనగామ ప్రాంతంలో సిపిఎం ఉద్యమ నిర్మాణం చేసి మరి జనగామ నుంచి 1985 నుంచి 89 వరకు ప్రజలకు సేవలు అందించిన మహానాయకుడు, మరి ప్రజలే ఆస్తిగా, ప్రజలే మరి తన దేవుడిగా భావించి ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహానాయకుడు. కాబట్టి జనగామ జిల్లా ప్రజలు ఈ యొక్క వర్ధన సభలో పాల్గొని జయప్రాణం చేయాల్సిందిగా జనగామ జిల్లా ప్రజల్ని, పార్టీ శ్రేణుల్ని, పార్టీ అభిమానులను సిపిఎం జిల్లా కమిటీ కోరుతున్నాం. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. మధ్యలో ఎర్ర జెండా మధ్యలో జవహర్ నరసింహారెడ్డి గారు జవహర్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.